కోనారావుపేట మండలం కొల్లనూరు గ్రామానికి చెందిన ధనవేణి భానుచందర్ రెండు కళ్ళు పోయి జీవచీవంలా జీవిస్తున్నాడు. కోనారావుపేట మండలం కొల్లనూరు గ్రామానికి చెందిన ధనవేణి పరశురాములు రేణా దంపతులకు చెందిన కుమారుడు భానుచందర్ చిన్ననాటి నుండి రెండు కళ్ళు పాడైపోయాయి. ప్రైవేట్ హాస్పిటల్లో 2-3 లక్షలు ఖర్చైనా మంచి కాలేదు. నిరుపేద కుటుంబం కావడంతో ప్రభుత్వం వికలాంగుల కింద కలెక్టర్ ఆధ్వర్యంలో ఒక వీల్చైర్ ఇవ్వడం జరిగింది. కానీ అది పనిచేయడం లేదు. ప్రభుత్వం నుండి ఒక స్కూటీ మంజూరు చేయాలని అధికారులను జెడ్పీ చైర్మన్, ఎంపీపీ, గ్రామ సర్పంచ్లను తల్లిదండ్రులు భానుచందర్ కోరుకుంటున్నారు.